ఈనాటి సభాధ్యక్షులు సోదరిమణి సీతక్క గారికి అదే విధంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథి సోదరుడు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారికి శ్రీదేవర బాబు గారికి మరి అంత పెద్ద వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మరి ఈ దండోరా దళిత గిరిజన దండోరాకి వచ్చినటువంటి ప్రతి అక్కకు మన్నకు చెల్లికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రెండు చేతుల జోడించి నమస్కరిస్తూ ముఖ్యంగా ఈనాడు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తిగా దొరతనంతో మరి గిరిజన ప్రాంతాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలని అంటే మనమందరం కూడా 2023లో ఈ రాష్ట్రాన్ని మన చేతిలోకి తెచ్చుకునే విధంగా మనమందరము మరి మన రేవంత్ అన్న గారి సారథ్యంలో వారి నాయకత్వంలో అందరూ కొంచెం ఒక నిమిషము అందరూ ఒక నిమిషం కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనసాక్షిగా కోరుకుంటున్నా. దయచేసి అందరూ కూర్చోవాలి. మనము మరి మొదలు పెట్టిన పోరాటం దాని యొక్క లక్ష్యం ఏంటిది మనం నిర్దేశించుకోవాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకొక అర్ధ గంటలో ముగించుకుందాం. దయచేసి ప్లీజ్ కూర్చోండి అందరూ. దయచేసి అంతేగా భావించక కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరి మనకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.